కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం నార లోకేష్ యువకలం వందవ రోజున మైదకూరు పట్టణంలో పొట్ట సుధాకర్ యాదవ్ పాదయాత్ర మద్దతు తెలిపిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి రాకెట్ రఫీ ఆధ్వర్యంలో మైదకూరు పట్టణంలోని బద్వెల్ రోడ్డులో ఉన్న దర్గా వద్ద టెంకాయ కొట్టి గజమల వేసి సుధాకర్ యాదవ్ కి ఘనంగా సత్కరించారు. మైదకూరు నుండి అల్లాడుపల్లి వీరభద్రస్వామి దేవస్థానం వరకు సాగిన పాదయాత్రలో వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సుధాకర్ యాదవ్ ఉత్సాహంగా పాల్గొన్న కార్యకర్తలు నాయకులు అభిమానులు ఇవన్నీ ఓర్చుకోలేక జరిగే ఈ రోజు 175 నిర్వర్గంలో జరుగుతుందని చెప్పి గౌన్పే ఇంటికి మనకి సంబంధం లేని ఇంటికి పాడు కట్టే ఇంటికి అటాచ్మెంట్ అని చెప్పి బాబు గారిని ఆయన ఏమని కాబట్టి బాబు గారిని దేశంలో ఏమని చెయ్యాలని చెప్పి ప్రయత్నం కాకపోతే మరొకటి ఉండాలని చెప్పేసి మనం చేస్తున్నా అయిపోయింది. 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి వెంట్రుక పెరగలేకపోయినారు లక్షల కోట్లు అని చెప్పేసి అబద్ధాలు చెప్పి అవినీతి మరి అధికారంలోకి వచ్చారు. ఫోన్ చేసి ఏం చేయలేకపోయినారు. ఇప్పుడు జరిగే ప్రభంజనం బాబు గారి పైన లోకేష్ బాబు పాదయాత్ర చేసిన ఒక ప్రభంజనం. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో 3 ఎలక్షన్స్ పశ్చిమ రాయలసీమతో పాటు గెలిచిన తర్వాత ఈరోజు కుట్రలు చేసే పరిస్థితి వచ్చింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పేసి మనవి చేస్తుందా. రేపు జరిగే ఎన్నికల మీద విషయం ఏదైనా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తే ఇక దేవుడు కూడా కాపాడలేడని చెప్పి నన్ను జరిగిన ఎలక్షన్ చూసాం. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు.